కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ డీటెయిల్స్ మనం చూస్తున్నాము. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. మహిపాల్ తో పాటు మరికొంతమంది కూడా కాంగ్రెస్ లో చేరారు. చేరిన వాళ్లలో గాలి అనిల్ కూడా ఉన్నారు. ఇప్పటికీ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్టయింది. కాంగ్రెస్ లో కొంతమంది కార్పొరేటర్లు అనుచరులు కూడా చేరారు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల లిస్ట్ ఒకసారి మనం చూద్దాం. దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి, కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్, తెల్లం వెంకట్రావు భద్రాచలం, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, సంజయ్ కుమార్ జగిత్యాల, కాళ యాదయ్య చేవెళ్ల, కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్, అరకపూడి గాంధీ షేర్లింగంపల్లి, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చేరు. మొత్తం ఈ 10 మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఈరోజు నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్ష మేరకు, కోరిక మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గతంలో పటంచెరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా 3వ సారి నన్ను గెలిపించి నియోజకవర్గానికి, నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు సేవ చేయడానికి నాకు అవకాశం కలిగించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ పూర్తి స్థాయిలో సహకరించిన వారందరికీ నేను పేరు పేరున వారికి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే కాలంలో నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. నాతోటి వచ్చిన మిత్రులకు, ఇంకా రాబోయే వాళ్ళకి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.